పిరీష్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆదాయం పెరగడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చుల కోసం అప్పులు పెరిగిపోతున్నాయి. పోనీ ఆ ఖర్చులు మన ఆదాయాన్ని పెంచే మార్గాల అంటే కానే కాదు, ఆ అప్పులు మన ఆస్తులను పెంచే మార్గాల అంటే కానే కాదు. మరి ఆ అప్పులు దేనికి? ఓటు బ్యాంకు కోసం, ఉచిత పథకాల కోసం. ఇవి అయినా సరిగ్గా అందుతున్నాయా అంటే, ప్రజల జీవితాలు సంతోషంగా ఉన్నాయా అంటే అది లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లెక్కలు చూస్తే ఆర్థిక శాస్త్రం మీద కనీస అవగాహన ఉన్నవారు కూడా రేపు వచ్చే ఉపద్రవం తలుచుకొని భయపడుతున్నారు. పాలకులు మాత్రం రెండేళ్లు అయినా తమ వైఖరి మార్చుకోవడం లేదు, అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు అడుగులు వేయడం లేదు. ఫిబ్రవరి 2021 చివరి వరకు కాగ్ రిపోర్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ చెప్పుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 2021 చివరి వరకు మన రాష్ట్ర అప్పులు 79,000 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది 63,000 కోట్ల అప్పు అయింది. అంటే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇక ఫిబ్రవరి 2021 వరకు జరగాల్సిన ట్యాక్స్ కలెక్షన్ 68,000 కోట్లు. అంటే ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నాం. ఈ పరిస్థితి ఎక్కడకు వెళ్తుందో తెలీదు. ఇక ఇదే లెక్కలు ఫిబ్రవరి 2019తో పోల్చి చూస్తే ఇప్పుడు మనం ఎంత వేగంగా పతనం వైపు వెళ్తున్నామో అర్థమవుతుంది. ఫిబ్రవరి 2019 అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అప్పట్లో ఫిబ్రవరి 2019 వరకు 78,000 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ జరిగితే ఇప్పుడు 68,000 కోట్లు మాత్రమే జరిగింది. సంవత్సరం ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతూ వెళ్తుంది, కానీ మనకు బాగా తగ్గింది. 2 సంవత్సరాలలో 14% ఆదాయం పడిపోవడం అంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అప్పుల విషయానికి వస్తే ఫిబ్రవరి 2019 వరకు 47,000 కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు 79,000 కోట్ల అప్పు చేశారు. అంటే 32,000 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. ఇక మరో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు, నేను మద్య నిషేధం చేస్తాను, ఇది నా నవరత్నంలో ఒక రత్నం, మాట తప్పను మడమ తిప్పను అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ లెక్కలు చూస్తే ఎంత పచ్చిమోసం చేస్తున్నారో అర్థమవుతుంది. ఫిబ్రవరి 2019 వరకు 5,000 కోట్లు లిక్కర్ ఆదాయం ఉంటే జగన్ గారి హయంలో ఫిబ్రవరి 2021 వరకు 10,000 కోట్ల లిక్కర్ ఆదాయం వచ్చింది. అంటే డబుల్ అయ్యింది. దీన్ని మద్య నిషేధం అంటారా, పేదల రక్తాన్ని పీల్చుకొని తాగడం అంటారా?